కల్కి 2898 ఏడీ మూవీ సెన్సార్ రివ్యూ. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందిట. 2 గంటల 55 నిమిషాలకు పైగా సినిమా ఉంటుందిట. సెన్సార్ వాళ్ళు ఈ సినిమా చూసి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారుట. హెడ్స్ ఆఫ్ అని అందరూ చప్పట్లు కొట్టారుట. అటువంటి గ్రాండియర్ లుక్తో విజువల్స్తో అద్భుతమైన ఒక సినిమాని మనకి వైజయంతి మూవీస్ వాళ్ళు నాగ అశ్విన్ డైరెక్షన్లో ఇచ్చారు. టోటల్గా సినిమాకి యుఏ సర్టిఫికెట్ ఇచ్చారుట. సినిమా ప్రత్యేకతలు కళ్ళను కట్టిపడేసే విజువల్స్. ఇంతవరకు తెలుగు సినీ చరిత్రలో ఇటువంటి విజువల్స్ మనం చూసి ఉండంట. ప్రభాస్ అద్భుతమైన యాక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటన పీక్ స్టేజ్. ఎవరి పాత్రకు తగ్గట్టు వాళ్ళు అద్భుతంగా నటించారట. ఎవరూ ఊహించరుట వీరు ఇలా నటిస్తారా అనే విధంగా నటించారట. ప్రభాస్ నటన పీక్స్కి వెళ్ళిపోయిందిట, నెక్స్ట్ లెవెల్. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాళ్ళకి అద్భుతంగా నచ్చే చిత్రంట. అద్భుతమైన ఎమోషన్స్, ఏం జరుగుతుంది అనే ఉత్కంఠకు లోను చేసే సన్నివేశాలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరట. ఆ విధంగా ఉంటుందిట కథాకథనం. స్పీడ్గా గ్రిప్పింగ్గా ఉండే స్టోరీట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందిట. కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. టోటల్గా ఓవరాల్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. హాలీవుడ్ సినిమాలని మించిన విజువల్స్ ఉన్నాయిట. చివరి భాగం అంటే క్లైమాక్స్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ట. ఒక పాటలు తప్ప సినిమా అదిరిపోయిందిట. సెన్సార్ టాక్ ఇంత అద్భుతంగా ఉంటే చెప్పేదే ఉంది. ప్రేక్షకులకు సూపర్గా నచ్చి మెచ్చే సినిమాట. కంటెంట్ కత్తిలా ఉంది. సినిమా వండర్ఫుల్ హిట్ అని తేల్చి సెన్సార్ వాళ్ళు. రిలీజ్ అవటమే లేటు బ్లాక్ బస్టర్గా దూసుకుపోయి తెలుగు చలనచిత్ర రికార్డుల్ని తెలుగు మూవీ చరిత్రలో ప్రభాస్ పేరుతో మరొకసారి లిఖిస్తుందిట కల్కి 2898 ఏడీ సినిమా. ఇక పబ్లిక్ అయితే ఎదురు చూస్తున్నారు. పబ్లిక్ టాక్ అయితే సినిమా కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇది సినిమా కాదు బాబోయ్. అంతకు మించి బాహుబలి 1, బాహుబలి 2 రికార్డ్స్ అన్ని పగలగొట్టి తెలుగు చలనచిత్ర సీమలో రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డులను లిఖిస్తుందని నొక్కి ఒక్కాణిస్తున్నారు అటు ఫ్యాన్స్ కానీ ఇటు ప్రేక్షకులు కానీ. పబ్లిక్ టాక్ అయితే అమోఘం.